క్వశ్చన్ ఇలా ఉంది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూస్ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉందని చెప్తున్నారు అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ మైనస్ టూ కామా త్రీ అండ్ ఫోర్ కామా ఫైవ్ సో ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ హూస్ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్యాన్ బి టేకన్ యాస్ సెంటర్ అంటే మైనస్ జి మైనస్ ఎఫ్ అది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి సెంటర్లో కోఆర్డినేటర్ అనేది మనకు జీరో అవుతుంది సో సెంటర్ అంటే మైనస్ జి మైనస్ ఎఫ్ ఇక్కడ మైనస్ జీ అనేది ఎక్స్ కోఆర్డినేటు మైనస్ ఎఫ్ అనేది వై కోఆర్డినేటు సో ఎఫ్ అనేది జీరో అవుతుంది కాబట్టి రిక్వైర్డ్ సర్కిల్ మనం ఈ విధంగా తీసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే సిన్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఎఫ్ జీరో అవుతుంది అప్పుడు రిక్వైర్డ్ సర్కిల్ ఈ విధంగా తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి లెట్ లెటర్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ వన్ దీన్ని మనం ఈక్వేషన్ వన్గా తీసుకుందాం సో మన సర్కిల్ ఇంకొక రెండు పాయింట్స్ కూడా పోతుంది మైనస్ టూ కామా త్రీ అండ్ ఫోర్ కామా ఫైవ్ ఓకే ముందుగా మైనస్ టూ కామా త్రీ అనే పాయింట్ని మనం సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం సో ఎక్స్ అంటే మైనస్ టూ వై అంటే త్రీ సో ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే ఫోర్ వై స్క్వేర్ త్రీ స్క్వేర్ అంటే నైన్ టూ జీ ఎక్స్ టూ జీ ఇంటూ ఎక్స్ అంటే మైనస్ టూ టూ మైనస్ టూ జా మైనస్ ఫోర్ జీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో వైటరం లేదు సో మైనస్ ఫోర్ జీ ప్లస్ సి నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీన్ని మనం ఈక్వేషన్ టూగా తీసుకుందాం అలానే సెకండ్ పాయింట్ ఫోర్ కామ ఫైవ్ సో మన సర్క్యుల్ ఈ పాయింట్ గుండా కూడా పాస్ అవుతుంది సో ఈ పాయింట్ని మనం మన ఈక్వేషన్లో సబ్ష్యూట్ చేస్తే ఎక్స్ ఫోర్ వై ఫైవ్ సో ఎక్స్ స్క్వేర్ అంటే ఫోర్ స్క్వేర్ అంటే మనకి సిక్స్టీన్ వస్తుంది వై స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ వస్తుంది ప్లస్ టూ జీ ఇంటూ ఎక్స్ అంటే ఫోర్ టూ ఫోర్ జీ ఎయిట్ జీ ప్లస్ సి సిజ్ ఈక్వల్ టు జీరో సో ఎయిట్ జీ ప్లస్ సి ప్లస్ ఫార్టీ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీన్ని మనం ఈక్వేషన్ త్రీగా తీసుకుందాం సో ఈ రెండిట్లలో సి అనేది సింగిల్గా ఉంది మనం త్రీ మైనస్ టూ చేసినట్లయితే మనకి సి క్యాన్సిల్ అయ్యే జీవో వచ్చేస్తుంది త్రీలో నుండి టూని మనం మైనస్ చేద్దాం ఈక్వేషన్ త్రీ ఎయిట్ జీ ప్లస్ సి ప్లస్ ఫార్టీ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈక్వేషన్ టూ మైనస్ ఫోర్ జీ ప్లస్ సి ప్లస్ థర్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో మనం మైనస్ చేస్తున్నాం మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది ఇది మైనస్ ఇది మైనస్ సో ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ జీ ప్లస్ ఫోర్ జీ ట్వల్వ్ జీ సో ఫార్టీ వన్లో థర్టీన్ పోతే ఫార్టీ వన్ మైనస్ టెన్ థర్టీ వన్ థర్టీ వన్లో త్రీ పోతే ట్వంటీ ఎయిట్ సో ప్లస్ ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఎయిట్ సో జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఎయిట్ బై ట్వెల్వ్ సో ఫోర్ సెవెన్ జా ఫోర్ త్రీ జా వస్తుంది

సో సబ్స్ట్యూట్ జీ ఇన్ ఈక్వేషన్ టు సో ఈక్వేషన్ టూ ఈ విధంగా ఉంది మైనస్ ఫోర్ జీ ప్లస్ సి ప్లస్ థర్టీన్ సో జీ వాల్యూ వచ్చేసి మనకి మైనస్ సెవెన్ బై త్రీ ప్లస్ సి ప్లస్ థర్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో దర్ ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ థర్టీన్ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ సెవెన్ ట్వంటీ ఎయిట్ బై త్రీ ఇది కూడా రైట్ సైడ్ వస్తే మైనస్ ట్వంటీ ఎయిట్ బై త్రీ సో టేక్ కెల్సిఎమ్ త్రీ త్రీ థర్టీన్ జా థర్టీన్ నైన్ మైనస్ ట్వంటీ ఎయిట్ సో ముప్పై ఇరవై యాభై తొమ్మిది ఎనిమిది పదిహేడు మైనస్ సిక్స్టీ సెవెన్ బై త్రీ సో ఇది సి వాల్యూ ఇక్కడ జీ వాల్యూ ఉంది సో మనం రిక్వైర్డ్ సర్కిల్లో సబ్షూట్ చేసుకుందాం దేర్ రిక్వైర్డ్ సర్కిల్ एक्स स्क्वेर प्लस वै स्क्वे टू इंटू जी दट माइनस सैवन बै थ्री इंटू एक्स प्लस सी दट मैनस सिक्सटी सेवन बै थ्री इज ईक्वल टू जीरो सो एलसीक्री एक्स स्क्वे प्लस थ्री वै स्क्वे प्लस इंटू मैनस मैनस टू सैवन ज फोर्टीन एक्स मैनस सिवेन इज ईक्वल टू जीरो Therefore, this is our required circuit.